దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో రోజురోజుకు పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు వారి వాంగ్మూలం సేకరించిన వివరాలు తమ దర్యాప్తులో తేలిన ఆధారాల మేరకు కవితను విచారించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు ఈ నోటీసులను అందజేసినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాల్సిందిగా ఈడీ అధికారులు కవితకు సూచించారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి కీలకమైన మలుపులు నిన్నే చోటు చేసుకున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా అరుణ్ పిళ్లైని అరెస్టు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి ఈ నెల 13 వరకు కస్టడీకి తీసుకుంది. ఈ క్రమంలోనే న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను న్యాయస్థానానికి వివరించింది. ఆమ్ ఆద్మీ నేతలకు 100 కోట్ల ముడుపులు ముట్టజెప్పిన సౌత్ గ్రూప్ గుప్పిట్లో ఉన్న ఇండో స్పిరిట్స్ సంస్థలో పిళ్లై భాగస్వామి అని కవిత తరపున అందులో ఉన్నారని తెలిపింది. భారీ ముడుపులు, సిండికేట్తో కూడిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో పిళ్లై కీలక వ్యక్తి అని తెలిపింది. సౌత్ గ్రూప్లో అంతర్గతంగా శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ్, ఎమ్మెల్సీ కవిత ఇతరులు ఉండగా వారి ప్రతినిధులుగా అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు వ్యవహరించినట్లు ఈడీ తెలిపింది. సౌత్ గ్రూప్ ఆప్ నేతల మధ్య రాజకీయ ఒప్పందం కుదర్చడానికి అరుణ్ ఆయన అనుచరులే కారణమని వెల్లడించింది. ఈ కేసులో గతేడాది డిసెంబర్ 11న కవితను ఆమె ఇంటి వద్దే సీబీఐ అధికారులు విచారించారు. దాదాపు 7.5 గంటల పాటు వివిధ అంశాలపై కవితను ప్రశ్నించారు. తాజాగా పిళ్లై అరెస్టు వేళ కవితకు నోటీసులు జారీ చేసిన ఈడీ రేపు విచారణకు రావాలని ఆదేశించింది. రామచంద్ర పిళ్లైతో పాటే కవితను విచారించే అవకాశముందని ఈడీ వర్గాల ద్వారా తెలుస్తోంది.